వచ్చేసి 6:40 అవుతుంది. ఇప్పుడు ఏమంటే గ్రాసరీస్ తెచ్చుకోవాలని బయటికి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇట్స్ టైమ్ టు గో టు ద గ్రాసరీ షాపింగ్. ఎందుకంటే ప్రస్తుతమైతే మనకి రేషన్ కావాలి కాబట్టి మేము డిమార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడైతే మనకి కొద్దిగా ప్రైస్ ఆఫర్ అనేవి ఉంటాయి, అట్లీస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి, చాలా ప్రోడక్ట్స్ ఒకటే చోట ఉంటాయి కాబట్టి డిమార్ట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం డిమార్ట్కి వెళ్ళిపోదాం. డిమార్ట్కి వెళ్ళేసి మనం షాపింగ్ చేసేసుకొని వచ్చేద్దాం. హర్ష ఎటువంటి హర్ష ఏం చేస్తున్నావు? కింద డోర్ వేస్తా అన్నాడు రై, ఇక్కడ డోర్ వేస్తా అన్నాడు. చూపిస్తాడు హర్ష ఏం చేస్తున్నావు నువ్వు? కసు కొడతావా? కసు కొడతావా హర్ష బాబు? కసు కొడుతున్నావా? వద్దులే నాన్న, కొట్టినారు కదా ఆల్రెడీ, చాలులే. ఇందా దా దా హాయ్ అన్న, హాయ్ 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 హాయ్. ఏం నాన్న ఏం పోదామా? టాటా పోదామా? టాటా పోదామా? హర్ష బాబు మనం ఎక్కడ పోతున్నాం చెప్పు, టాటా పోదామా? డ్రర్ పోదామా? వీడిని అన్ని చూసాను నేను, వీడిని సార్ పోదామా టాటా? టాటా పోంపా. అది డోర్ వేసుకుంట్రా. మొత్తం ఈవినింగ్ అయిపోయింది. లైట్ ఉన్నా లైట్ లైట్ హర్ష బాబు లైట్ ఆడింది. పోదాం మనం, కార్ ఆడింది, కార్ లేదు. పోతున్నాను మనము జీపోతున్నాం కదా. టాటా చెప్పు, టాటా చెప్పు, టాటా చెప్పు, టాటా చెప్పు, టాటా టాటా చెప్పు హర్ష బాబు, టాటా చెప్పు, బాయ్ అని చెప్పు, టాటా చెప్పు, టాటా చెప్తా వన్ను, టాటా చెప్తాడు ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు. టాటా టాటా బుద్ధికండి, టాటా టాటా చెప్పు, టాటా చెప్పు, టాటా చెప్పడం మూడు లేదు మనం. యాక్చువల్గా అయితే టాటా చెప్పమని టాటా చెప్పడం నేర్చుకున్నాడు ఈ మధ్య. సో టైం అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏమంటే మనం ఎంత తొందరగా వెళ్తే అంత బాగుంటుంది, ఎందుకంటే మనకి బిల్లింగ్ అనేది లేట్ అయిపోతుంది డిమార్ట్లో. ఈరోజు సాటర్డే సండే, సాటర్డే కాబట్టి చాలామంది వస్తారు. సో బిల్లింగ్కి మనము లైన్లో నిలబడాల్సి వస్తుంది కాబట్టి తొందరగా వెళ్ళామంటే తొందరగా గ్రాసరీ షాపింగ్ చేసేసి బిల్లింగ్ ఇప్పించుకొని తొందరగా రావచ్చు. ఏం హర్ష లైట్ లైట్ ఎక్కడ ఉంది పైన? లైట్ చూడు, లైట్ హై లైట్ ఉంది కదా, పదపోమా టాటా. సో ఎందుకు సౌండ్ రాలేదనుకున్నా, ఆఫ్ పెట్టినా అనమాట సౌండ్. సో ఓకే లెట్స్ గో టు డిమార్ట్. ముందుకు వేసేసి వెళ్ళిపోదాం. ఆల్రెడీ లైట్ ఫెయిల్ అయితే అయిపోయింది, ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రావచ్చు. లేట్ అయ్యే కొద్దీ మనమకే డిలే అవుతుంది, ఎందుకంటే అసలు ఈ సాటర్డే కాబట్టి చాలామంది వస్తారు. బిల్డింగ్లో నిలబడాల్సి వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ దాకా. లెట్స్ గో. మనకి బెంగళూరులో ట్రాఫిక్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఫుల్ టైం పాస్ ఉంటుంది. ఎఫ్ఎం చాలా ఛానల్స్ ఉంటాయి, హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఏమంటే ట్రాఫిక్ని బేర్ చేయాల్సి ఉంటుంది. ఏరా నా బాబా బాబా దగ్గరకు అయితే వచ్చిన పార్కింగ్ ఎత్తుకోవాలి. పార్కింగ్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడనే పెట్టేద్దాం. తింటావా నువ్వు కూడా? నువ్వు ఇంకా తినాలి, ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా. సో డిమార్ట్ పోదాం మనము. పక్కన ఉండేది డిమార్ట్, ఫస్ట్ డిమార్ట్కి వెళ్ళి కడాయి. Okay.
ఇంకా పోదాం మనం, టాటా పోం, డిమాండ్ పోదాము, పోయి సరుకులు తెచ్చుకుందాము. మనము నీకు బిస్కెట్ కావాలి కదా. హర్ష ఓయ్ హర్ష బాబు, హర్ష బాబు, అది వద్దు వద్దు వద్దు, ముట్టకూడదు, నువ్వు ఏది టచ్ అయిపోద్దు. ఆడుకుంటున్నావు కదా రానికి బాగా. హర్ష బాబు ఇచ్చుడు, ఓయ్ ఓయ్ వేయకుంటుగా, అంతా నిమ్మడి ఆడుకోపోయింది మళ్ళా. హర్ష బాబు ఇచ్చుడు, అది ముట్టదు, నువ్వు ఏదంటే అవి ముట్టదు, ఇలా కింద తిరిగి అరే పడతావరా, ఇలా పట్టుకో, ఓకే ఇంత పట్టుకో పదా. ఎంత నీడు ప్రైజు అచ్చ బాబు, కింద పడతావు చెప్తున్నా నీకు, ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టద్దు. అరే వాళ్ళ ఎందుకు రా నీకు, ఇచ్చుడు అది ముట్టొద్దురా. దా 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 మళ్ళదా, పిలిచి అమ్మని పిలిచి దా దాను, ఎందుకు చోలు మూస్తున్నా ఎందుకురా, డార్క్ ఉంది తీసుకో, సరిపోతే వేసి చూడు ఒకసారి, నువ్వు సరిపోకపోతే వేస్ట్ మళ్ళీ తీసుకొని. తీసుకో సరిపో, ఏ పెద్దవి అయితే పెద్దమేనా, వద్దులే బాగాలేవు అంతే, ఇంక అన్ని చిన్న చిన్న ఉన్నాయి టాయ్స్. డాల్ నుంచి డాల్ కావాలా నీకు, డాల్ 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 ఇవి ఏం కావాలి నీకు, కిచెన్ సెక్షన్ ఇది, ఇండిపెండెన్స్ డే కదా. గ్రైండర్ ఇది ఎంత ఉంది, చికెన్ మొత్తానికైతే డిమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు కదా ఇదింత కలిపి బిల్లు ఎంత అయ్యిండొచ్చు అనుకుంటున్నారు, ఇదింత కలిపి బిల్ వచ్చేసి 2700 రూపీస్ అయింది. ఏమి ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు, బట్ 2700 మెయిన్ ఏమంటే ఈ ఆయిల్ది ఒకటే కొద్దిగా ఎక్కువ ఉంది, 750 రూపీస్ ఉంది ఫ్రీడము, ఇంకా మిగతా చిన్న చిన్నవి అన్నీ ఎక్కువ ఏం కూడా లేదు, మొత్తం 2700 బిల్ అయింది, చప్పన పడింది అంటే. సో హోప్ మొత్తానికి మీకు ఈ డిమార్ట్ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next vlog. Bye. Harsha. Bye. Tata jepu tata. 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 Bye bye. Tata.